సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గ్రామ పంచాయతీ పరిధిలో పెద్దమ్మగూడెం గ్రామంలో 30 రోజుల గ్రామస్థాయి ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు జిన్నారం మండల ఎంపీపీ రవీందర్ గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, తక్షణమే సమస్యలపై పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుమతి, ఎంపీఓ శ్రీనివాసరావు, జిన్నారం మాజీ ఎంపీటీసీ పుట్టి భాస్కర్, కంది ఎల్లయ్య, గ్రామ పెద్దలు, యువజన సంఘాల నాయకులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని పల్లెనిద్ర కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దానికి సంబంధించి మీకు దమన కావాలంటే మీరు ఊరికే ఒక 10 మంది ఇక్కడ మంచి రేషన్లు వస్తే ఇన్న తుప్పరం దగ్గర మల్కాపురం విలేజ్ ఉంది. ఒకసారి బండి మీకు దొరకకపోతే ఆడ చూస్తే మీకు ఇడువరు. అదొకటి కాదు, అన్ని చేసుకుంటామంటారు మీరు ఆ ఊర్లెక్క. పల్లెనిద్ర సందర్భంగా మన జిన్నారం మండలంలో ఉన్నటువంటి జిన్నారం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పెద్దమ్మగూడెంలో పల్లెనిద్ర చేయడం జరుగుతుంది. అయితే ఈ పల్లెనిద్ర ముఖ్య ఉద్దేశం గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు గ్రామస్తులతో చర్చించి అది ఏ విధంగా సక్సెస్ అయితే ఏ విధంగా మనము దాన్ని నిర్మూలించగలుగుతామో అనే ఉద్దేశంతో ఈ యొక్క పల్లెనిద్ర నిర్వహించడం జరుగుతుంది. రేపు మార్నింగ్ గ్రామస్తులందరి సహకారంతో మెగా శ్రమాధానం అంటే గ్రామాన్ని మొత్తము నీట్గా ఊడ్చడం అనేది శ్రమాధానం, మెగా శ్రమాధానం. పిచ్చి మొక్కలు అయినా సరే, డ్రైన్స్ అయినా సరే, ఏవైతే ఇబ్బందికరంగా ఉన్నాయో వాటిని అన్ని క్లీన్ చేసుకొని గ్రామాన్ని మొత్తంగా నీట్గా చేసుకునే ఉద్దేశంతో మెగా శ్రమాధానం కూడా చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం కూడా గ్రామస్తులందరి పార్టిసిపేషన్తో, గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకు కూడా దీని ఉద్దేశం తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క పల్లెనిద్ర మరి మెగా శ్రమాధానం ఏర్పాటు చేయడం జరిగింది. మన పెద్దమ్మగూడెం గ్రామస్తులకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాయి. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా ఎవరు లేకుండా అందరూ గ్రామస్తులు అందరూ వచ్చి ఈ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు వారందరికీ 11 గంటల రాత్రి కూడా ఇక్కడ ఉన్నందుకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే పట్టుదలతో మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుందామని కూడా తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇంకుడు గుంతు అనేది ఖచ్చితంగా నిర్మించుకోవాలి. ఎందుకంటే మన పెద్దమ్మగూడెంలో వాటర్ సమస్య చాలా ఘోరమైన సమస్య ఉంది. ఇక్కడ వాటర్ కూడా దాదాపు 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ నుంచి కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఇంకుడు గుంతలు నిర్మించుకుందాము. ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాలు అనేటివి ఇంకే భూమిలోకి ఇంకిపోయి భూమిలో ఉన్నటువంటి నీళ్లు డ్రై అవ్వకుండా బోర్లు కూడా ఖచ్చితంగా నీళ్లు పోస్తాయి. కాబట్టి దయచేసి మనమందరం ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇంకుడు గుంతల ప్రోగ్రాము, అదేవిధంగా మన గ్రామస్తులందరికీ సంబంధించి ప్రతి ఒక్క ఇంటికి గొర్రెలు బర్రెలు ఉన్నాయి. కాబట్టి ఆ గొర్రెలు బర్రెలు కూడా మన గ్రామానికి అవతల తరలించే విధంగా, గ్రామం అవతల షెడ్లు నిర్మించే విధంగా, ఊరు శివార్లో షెడ్లు నిర్మించే విధంగా ఈ యొక్క ప్రోగ్రాం నిర్మించుకుందాము. ఖచ్చితంగా మీ అందరి సహకారంతో ఆ షెడ్లు కూడా నిర్మించే ఆలోచన కూడా ఉన్నది. కాబట్టి మీరు అందరి సహకారంతో ముందుకు వస్తే షెడ్లు ఏదైతే ప్లేస్ సెలెక్షన్ చేద్దాము, గవర్నమెంట్ తరఫు నుంచి ఈజీఎస్ కింద శాంక్షన్ అయినటువంటి ఆ షెడ్ల ద్వారా మీకు ఖచ్చితంగా బర్ల షెడ్లు, అదేవిధంగా గొర్రెల షెడ్లు కూడా ఇప్పిద్దామని కూడా తెలియజేస్తూ, మరి ఇదే విధంగా మీరు అందరూ కలిసికట్టుగా రేపు మార్నింగ్ కూడా 7 గంటలకు గ్రామ సభ అదేంటి ప్రతిజ్ఞ ఉంటుంది. ఆ ప్రతిజ్ఞ తద్వారా గ్రామాన్ని క్లీన్ చేసుకునే కార్యక్రమం, మెగా శ్రమదాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరు కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ప్రోగ్రాంను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన 30 రోజుల గ్రామస్థాయి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పల్లెనిద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా జిన్నారం మండలంలోని జిన్నారం గ్రామ పంచాయతీ ఆమ్లెట్ విలేజ్ అనేటువంటి పెద్దమ్మగూడెంకి పల్లెనిద్రకి ఎంపీపీ గారితో సహా ఇక్కడికి రావడం జరిగింది. గ్రామంలో గ్రామస్తుల నుంచి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రామస్తులందరూ మేము చెప్పినటువంటి సలహాలు సూచనలకి వాళ్ళందరూ ఏకమై మేమందరం మీ అడుగుజాడలు నడుస్తామని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని అంటే రేపు ఉన్న మెగా శ్రమదానం కార్యక్రమాన్ని 100% విజయవంతం చేస్తాము. మా గ్రామాన్ని మేము పరిశుభ్రం చేసుకుని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుంటామని చెప్పేసి మాకు మాట ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాను. పెద్దమ్మగూడెంని మరో ఇబ్రాహింపూర్ కానీ మరో తూప్రాణ మండలం మల్కాపూర్గా తీర్చిదిద్దడం కోసం మా అధికారుల పరంగా కావచ్చు, ప్రజాప్రతినిధుల పరంగా కావచ్చు, మేమందరం సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ గ్రామస్తులందరూ మరొకసారి అభినందిస్తూ రేపటి మెగా శ్రమదానం కార్యక్రమానికి పొద్దున 8 గంటలకి జిన్నారం గ్రామ పంచాయతీ ముందుగా మానవహారం ఏర్పాటు చేసుకుని ఒక ప్రతిజ్ఞా కార్యక్రమం చేసుకున్న తర్వాత
మన పెద్దమ్మగూడెంకి వచ్చేసి మన గ్రామాన్ని పూర్తిగా పరిశుభ్రమైన గ్రామంగా రేపటి సాయంత్రం లోపు దాన్ని చేసి చూపించాలని చెప్పేసి మీ గ్రామస్తులందరికీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.